Liftoff will start in T-minus 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మరొకసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని కృపయందు మీరు ఆనందముగా ఉన్నారని మేము తలంచుచున్నాము. ఈరోజు చంద్రుడు అనే సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుచున్నా. భారతదేశము చంద్రయాన్ 2 అనే చంద్రుని యాత్ర ప్రారంభించింది. విజయవంతంగా చంద్రయాన్ 2 కొనసాగుతూ ఉంది. అపోల్లో 11లో మానవుడు తొలిసారి చంద్రుని మీద అడుగుపెట్టి 50 సంవత్సరాలు ముగిసింది. అందరి ఆలోచనలు ఇప్పుడు చంద్రుని మీద ఉన్నాయి. చంద్రుడి గురించి బైబిల్ ఏమని చెబుతుందో ఈరోజు మనం కొద్దిసేపు చూద్దాం. భారతదేశ అంతరిక్ష అధ్యయన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుండి ఈ చంద్రయాన్ 2ని పంపించింది. చంద్రుని ఉపరితలమును దాని అంతర్భాగాలను స్టడీ చేయటానికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది. భూమి మీద మనకు చాలా పనులు, చాలా గొడవలు ఉంటాయి. వాటిల్లో పడి మనము అంతరిక్షాన్ని మర్చిపోతాం. అప్పుడప్పుడు మనము కొంత సమయం తీసుకొని అంతరిక్షం వైపు చూడాలి. అది దేవుడు సృష్టించిన అద్భుతం. నాస్తికులు ఏమంటారంటే, దేవుడు కావాలో సైన్స్ కావాలో కోరుకోండి, రెండు కావాలంటే కుదరదు. లాజిక్లో దీనిని ఫాల్స్ డైకాటమీ అంటారు. ఫాల్స్ డైకాటమీ ఎలా ఉంటుందంటే, నీకు మీ అమ్మ కావాలా నాన్న కావాలా, ఎవరినో ఒకరినే కోరుకో, ఇద్దరూ కావాలని అడగవద్దు. అది ఫాల్స్ డైకాటమీ. మనకు ఇద్దరు కావాలి, దేవుడు కావాలి, సైన్స్ కావాలి. దేవుడు లేకపోతే సైన్సే ఉండేది కాదు. క్రైస్తవ శాస్త్రవేత్తలు దేవుడు సైన్స్ రెండింటినీ కోరుకున్నారు. టికో బ్రాహి
అంతరిక్షాన్ని అధ్యయనం చేస్తూ దేవుని స్తుతించాడు. జోహన్నెస్ కెప్లర్ ప్లానెట్స్ ఏ విధంగా ప్రయాణిస్తాయి, వాటి కక్షలు ఏ ఆకారంలో ఉంటాయి, వాటి నియమాలు రాశాడు. గొప్ప శాస్త్రవేత్త. ఆ పనులన్నీ చేస్తూనే కెప్లర్ యేసు ప్రభును స్తుతించాడు. సర్ ఐజక్ న్యూటన్ చాలా గొప్ప శాస్త్రవేత్త. ఒక యాపిల్ కాయ చెట్టు మీద నుండి పడటము ఆయన చూశాడు, చంద్రుని వైపు కూడా చూశాడు. భూమి యాపిల్ని ఆకర్షించింది, చంద్రుని ఆకర్షించింది, అది ఎలా సాధ్యపడింది? ఈ రెండింటిని కలిపే నియమము ఏమన్నా ఉందా? బైబిల్లో దేవుడు అనేక నియమాలు రాశాడు కదా, ప్రకృతిలో ఏ నియమాలు పెట్టాడు? ఆ విధంగా ఆలోచించి సర్ ఐజక్ న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ రాశాడు, విశ్వ గురుత్వాకర్షణ నియమము. ఆ నియమం లేకపోతే ఈ చంద్రయాన్లు, అపోలో మిషన్లు ఏవి ఉండేవి కాదు. గొప్ప ఈక్వేషన్ న్యూటన్ రాశాడు, F=gm1m2/d². భూమికి చంద్రుడికి మధ్య గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఈ న్యూటన్ నియమాలు కావాల్సిందే. ఆ విధంగా న్యూటన్ ఒక పక్క గొప్ప శాస్త్రవేత్తగా రాణించాడు, మరొక పక్క బైబిల్ స్టడీ కూడా చేశాడు, బైబిల్ మీద చక్కటి పుస్తకాలు రాశాడు. నాస్తికులకు నేను చేసే మనం ఏంటంటే, మీరు దయచేసి ఈ ఫాల్స్ డైకాటమీని క్రైస్తవుల ముందు పెట్టవద్దు. దేవుడు కావాలో సైన్స్ కావాలో కోరుకోండి అని మీరు మాకు షరతులు పెట్టబాకండి. క్రైస్తవులు దేవుని ప్రేమించారు, సైన్స్ను కూడా అభివృద్ధి చేశారు. ఎందుకంటే క్రైస్తవులు, ఇది దేవుని సృష్టి, ఇందులో దేవుని జ్ఞానం ఉంది, మనము దీనిని అర్థం చేసుకోవాలి అని ప్రకృతి వైపు చూశారు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుతాం, 14వ వచనం నుండి మీరు చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగా కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కనియు పలికెను. ఆ ప్రకారమాయెను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచుటకును పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. 6 రోజుల సృష్టిలో దేవుడు 4వ రోజున సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృష్టించాడు. దేవుడు సూర్య చంద్రులను ఎందుకు సృష్టించాడు? 14వ వచనంలో మనం చూద్దాం. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండెను. 17 నుండి చూడండి. భూమి మీద వెలుగుచుటకు పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని పెట్టాడు. పగలు సూర్యుని వెలుగులో మనం బతుకుతాం, రాత్రి పూట చంద్రుని వెలుగు మనకు లభిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది, చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతున్నాడు. మనము కాలము గురించి తెలుసుకోవటానికి దేవుడు వాటిని పెట్టాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు 1 సంవత్సరం పడుతున్నది, దాని ఆధారంగానే మన జీవితాన్ని సంవత్సరాల్లో మనం చెప్పుకుంటాం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు 4 రోజులు పడుతున్నది, దాని ఆధారంగానే మన సంవత్సరాలను నెలలుగా విభజించుకున్నాం. మా తాత ఏమంటా ఉండేవాడంటే, ఆ సంవత్సరం జనవరిలో అమావాస్యకు నేను ఆ పని చేశాను, ఫిబ్రవరిలో పౌర్ణమికి నేను ఆ ఊరు వెళ్ళాను అనేవాడు. అమావాస్య, పౌర్ణమి వాటిని మనం ఇప్పుడు పెద్దగా పట్టించుకోం, కానీ ఒక రోజుల్లో ప్రజలు వాటి ఆధారంగానే
సమయాలను జీవిత సంఘటనలను గుర్తుపెట్టుకునేవారు. రాత్రిపూట చంద్రుని చూస్తే ఎంత అందంగా ఉంది అని మనకు అనిపిస్తుంది, దాని వెన్నెల ఎంత ఆహ్లాదకరంగా ఉంది అని మనకు అనిపిస్తుంది. జన్ బుద్ధిజంలో ఒక శ్లోకం ఉంది, బీయింగ్ ఇన్ ద వరల్డ్ టు వాట్ మైట్ ఇట్ బి కంపేర్డ్, డ్వెల్లింగ్ ఇన్ ఏ డ్యూ డ్రాప్ ఫాలిన్ ఫ్రమ్ ఏ వాటర్ ఫాల్స్ బేక్ ద ఇమేజ్ ఆఫ్ ద మూన్. ఈ ప్రపంచంలో మన జీవితాన్ని దేనితో పోల్చగలము? ఒక పక్షి ముక్కు నుండి జాలువారే నీటి బిందువులో కనిపించే చంద్రబింబము వంటిదే. ఇంపర్మనెన్స్ అండ్ బ్యూటీ, అది ఎంతో అందంగా ఉంది అయితే అది తాత్కాలికమైంది. నీటి బిందువులో కనిపించే చంద్రబింబము, అది ఎంతో అందమైన దృశ్యము అయితే ఆ నీటి బిందువు పక్షి ముక్కు నుండి జారిపోతా ఉంది. దేవుడు చంద్రుని ఆకాశంలో ఎంత అందంగా పెట్టాడు, దానిని చూసి మీ సమయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అని మనతో అంటున్నాడు. వెలుగును ఇవ్వటం మాత్రమే కాకుండా చంద్రుడు తన గురుత్వాకర్షణ శక్తితో భూమి మీద మన జీవితాలను అనేక రకాలుగా ప్రభావితం చేస్తున్నాడు. సముద్ర తరంగాలు ఎంత ఎత్తులో వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఆ ఆటుపోట్లను చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి నిర్ణయిస్తుంది. చంద్రుని గురించి మన అపోహలు ఈ ఆధునిక యుగంలో తొలగిపోతా ఉన్నాయి. నా చిన్నతనంలో మా తాత నాకు చెప్తూ ఉండేవాడు, ఆ చంద్రుని చూడు, పేదరాలి పెద్దమ్మ చెట్టు కింద కూర్చొని అట్లు వేస్తూ ఉంది అని చెప్పేవాడు. అయితే చంద్రుని మీద చెట్లు లేవు, పెద్దమ్మలు లేరు, చిన్నమ్మలు లేరు, అట్లు లేవు. మనకు కనిపించే ఆ రూపాలు అవి పెద్ద పెద్ద గోతులు. చంద్రుని మీద అగ్ని పర్వతాలు పేరి ఆ గోతులు ఏర్పడ్డాయి. మన ప్రపంచ చరిత్రలో మొదటి నుండి మానవులు చేస్తున్న తప్పు ఏంటంటే చంద్రుని పూజించటం. బైబిల్లో దేవుడు స్పష్టంగా తెలియచేశాడు, ద్వితీయ ప్రదేశ కాండము 4:19-17 మీరు చూస్తే అక్కడ దేవుడు చంద్రుడు సృష్టించబడినటువంటి గోళమే కానీ సృష్టికర్త కాదు, దానికి దండం పెట్టవద్దు అని చెప్పాడు. అయితే ఇస్రాయేలీయులు దేవుని ఆజ్ఞను విస్మరించారు, వారు చంద్రుడినే దేవునిగా కొలవటము 2 రాజుల గ్రంథం 23 అధ్యాయంలో మనం చదువుతాం. యెహోషువ నాయకత్వంలో ఇస్రాయేలీలు గిబియోనీయులతో యుద్ధం చేసేటప్పుడు దేవుడు సూర్యుని చంద్రుని ఆపాడు. సూర్యుని ఆపాడా, చంద్రుని ఆపాడా? అమ్మో, అదేలా సాధ్యమని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు సృష్టికర్త కాబట్టి, ఆయన సర్వశక్తి మంత్రుడు కాబట్టి అది ఆయనకు చాలా చిన్న పని. జెఫ్ బెజోస్ 1 లక్ష రూపాయలు చెక్ రాసి ఇచ్చినట్లే ఆయన ప్రపంచంలో ధనవంతుడు. అదేవిధంగా దేవుడికి చంద్రుణ్ణి ఆపటము అసాధ్యమైన పని కాదు. చంద్రుని మీద ఏ ప్రదేశంలో దిగాలో ఆస్ట్రోనాట్లు ముందే నిర్ణయించుకుంటారు. 1969 జులై 16 తేదీ Apollo 11లో ఆస్ట్రోనాట్లు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్లు చంద్రుని మీద అడుగుపెట్టారు. మొత్తం 6 అపోల్లో యాత్రలు చంద్రుని మీదకు జరిగినాయి. 1969 జులై 1969, 12 నవంబర్ 1969, 14 జనవరి 1971, 15 జులై 1971, 16 ఏప్రిల్ 1972, 17 డిసెంబర్ 1972. ఆ విధంగా అపోల్లో యాత్రలు చంద్రుని మీదకు జరిగినాయి. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో ఈ చంద్రయాత్రలు అమెరికా రష్యా దేశముల మధ్య ఒక ఆధిపత్య పోరాటములాగా కొనసాగినాయి. ఈ అపోల్లో యాత్రలో చంద్రుని మీద నడిచిన అమెరికా దేశ ఆస్ట్రోనాట్లు వారు దేవుని స్తుతించారు. చంద్రుని మీదకు వెళ్ళొచ్చు, వారు బైబిల్ వాళ్ళతో తీసుకొని వెళ్ళారు. ఆ విధంగా చంద్రుని మీదకు వెళ్ళిన మొదటి ఏకైక పుస్తకంగా బైబిల్ చరిత్ర సృష్టించింది.
చంద్రుని మీద కూర్చొని వారు చూస్తూ ఉన్నప్పుడు భూమి విశ్వము వారికి ఎంతో అందంగా కనిపించినాయి. వారు చంద్రుని మీద కూర్చొని దేవుని ఆరాధించారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చంద్రుని మీద అడుగుపెట్టిన రెండవ మనిషి బజ్ ఆల్డ్రిన్. ఆయన మ్యాగ్నిఫిసెంట్ డెజలేషన్ అనే పుస్తకం రాశాడు. అందులో ఏమని రాశాడంటే, చంద్రుని మీద నేను కొంతసేపు యేసు ప్రభువును ఆరాధించా. ప్రభు బలలో మనం పెట్టే రొట్టె ద్రాక్ష రసము ఆయన చంద్రుని మీదకు తీసుకువెళ్ళాడు. అక్కడ వాటిని విప్పి ఆ రొట్టె తిని ద్రాక్షారసము తాగి ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధించాడు. కీర్తన 148:3 మనం చదువుతాం, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆ ఆస్ట్రోనాట్లు దేవుని స్తుతించారు. బైబిల్ చదివారు, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను స్తుతించెను అనే బైబిల్ యొక్క తొలి మాటలను వారు పలికి ప్రపంచానికి వినిపించారు. చంద్రమండలం యాత్ర అంటే ఎంతో ప్రణాళిక మేధస్సు ఉండాలి. రాకెట్లు, బూస్టర్లు, ఆర్బిటర్లు, కమాండ్ మాడ్యూళ్ళు, ల్యాండ్ రోవర్లు, శాటిలైట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఎక్కడ కనెక్షన్ దెబ్బతిన్నా మొత్తం ప్రయోగం మొత్తం అగ్నికి ఆహుతైపోవటం ఖాయం. ఆ శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని దేవుడు మానవునికి మాత్రమే ఇచ్చాడు. పిల్లులు, కుక్కలు, కోతులు ఆ పనులు చేయలేవు. సోవియట్ యూనియన్, మేము దేవుని నమ్మము, మేము నాస్తికులము అని ప్రచారం చేసుకుంది. కాస్మోనాట్లను వారు అంతరిక్షంలోకి పంపారు. యూరి గగారిన్, వేళంటేనా తెలుసుకోవా, వీళ్ళు చంద్రుని మీదకి వెళ్ళలేదు. అంతరిక్షంలో కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చారు. కిందకు వచ్చి వీళ్ళు ఏమన్నారంటే, అంతరిక్షంలో మేము దేవుని కోసం వెతికామో, ఆయన మాకు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడ దాక్కున్నాడో అని వారి యొక్క అహంకారము బయట పెట్టుకున్నారు. నువ్వు వెళ్ళిందెంత, చూసిందెంత, ఎందుకంత వెటకారం. సోవియట్ కాస్మోనాట్లు దేవుని అపహాస్యం చేశారు. అందుకనే వారి ప్రయత్నాల మీద దేవుని ఆశీర్వాదం లేదు. చంద్రుని మీద కాలు పెట్టాలి అని 50 సంవత్సరాలుగా పైన కింద పడి శ్రమిస్తున్న వాళ్ళకి సాధ్యం కావటం లేదు. 2024 మరొకసారి చంద్రుని మీదకు వెళ్ళాలి, అక్కడి నుండి మార్స్ మీదకు వెళ్ళాలి అని అమెరికాకు చెందిన నాసా సంస్థ ప్రకటించింది. అమెరికా వాడు వెళ్ళాడు కాబట్టి మేము వెళ్ళాలని రష్యావాడు వెళ్ళాడు కాబట్టి మేము వెళ్ళాలని చైనా వాడు వెళ్ళాడు కాబట్టి మేము వెళ్ళాలని ఇండియా వాడు వెళ్ళాడు కాబట్టి మేము వెళ్ళాలని కొరియావాడు. ఈ విధంగా మనిషి తన ఆధిపత్యాన్ని చూపించుకోవటానికి చంద్రమండలాన్ని ఈరోజు వాడుకుంటున్నాడు. కానీ ఇది దేవుని సృష్టి, ఇది దేవుని విశ్వం. మనము ఆయనను స్తుతించాలి, మనము ఆయనను మహిమపరచాలి, మనము ఆయన మార్గంలో నడవాలి అనే ఆలోచనే నేటి ప్రపంచంలో లోపించింది. కీర్తన 8:3 మనం చదువుతాం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని మీద పెట్టిన మొదటి అడుగు ఎప్పటి వరకు అలాగే ఉంది. అడుగు పెట్టి ఆయన ఒక మాట అన్నాడు, దట్స్ వన్ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, వన్ జయంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్. ఇది ఒక మనిషి వేసిన ఒక చిన్న అడుగు, కానీ మానవ జాతి మొత్తం వేసిన ఒక పెద్ద అడుగు. మనిషి చంద్రుని మీద కాలు మోపాడు అంటే చాలామందికి నమ్మబుద్ధి కాలేదు. ఈరోజు కూడా అపోలో యాత్రని నమ్మని వారు మన సమాజంలో ఉన్నారు. బజ్ ఆల్డ్రిన్ భూమి మీదకు తిరిగి వచ్చిన తర్వాత ఆయనను కలిసిన వారిలో కొంతమంది
ఆయన మాటలు నమ్మలేదు. ఆయన పుస్తకం మ్యాగ్నిఫిషెంట్ రెజల్యూషన్ మొదటి పేజీలోనే ఆయన ఆ మాటలు రాశాడు. ఏంది బాబు, చంద్రుని మీదకి వెళ్ళావా? నువ్వు జోకులు వేయటానికి మేమే దొరికామా? ఏదో ఫోటో స్టూడియోలో 4 ఫోటోలు దిగివచ్చి చంద్రుని మీద నడిచానని మా కబుర్లు చెబుతున్నా అని ఆయన మాటలు కొంతమంది నమ్మలేదు. మనము కథల్లో పురాణాల్లో చెప్పుకునేది నిజంగా జరిగిందంటే చాలామందికి నమ్మకం కలగలేదు. దేవుడు భూమి మీదకు వచ్చాడు అంటే కూడా దేవుడు భూమి మీద అడుగు పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు, దానిని నమ్మని వారు ఉన్నారు. అయితే మానవుడు చంద్రుని మీద పాదము మోపాడు అనేది ఎంత సత్యమో, దేవుడు ఈ భూమి మీద తన పాదము మోపాడు అనేది కూడా అంతే సత్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పేరుతో దేవుడు మన మధ్యలో జీవించాడు. మనం పస్కా పండుగ ధ్యానం చేసేటప్పుడు చెప్పుకున్నాం, పస్కా పండుగను దేవుడు నిండు చంద్రుడు ఉన్నప్పుడు చేయమన్నాడు. దేవుని పస్కా గొర్రె పిల్ల యేసుక్రీస్తు సిలువ వేయబడిన రాత్రి నిండు చంద్రుడు ఉన్నాడు. రాత్రి చీకటి మనలను కమ్ముకున్నప్పుడు నిండు చంద్రుడు సూర్యుని వెలుగును మనకు అందిస్తాడు. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు చీకటిలో ఉన్న ఈ లోకములో దేవుని వెలుగును మన మీద కుమ్మరించే నిండు చంద్రుడు, పరలోకపు వెలుగును మనకు ఇవ్వటానికి ఆయన ఈ భూమి మీద అడుగు వేసిన దేవుడు. చివరగా చంద్రుడికి కూడా దేవుడు ఒక డెడ్ లైన్ పెట్టాడు, దాని మీద కూడా ఆయన ఒక ఎక్స్పిరేషన్ డేట్ రాశాడు. చంద్రుని అంతం ఎలా ఉంటుందో కూడా దేవుడు బైబిల్లో మనకు తెలియచేశాడు. ఉదాహరణకు పాత నిబంధన గ్రంథంలో యోవేలు ప్రవక్త ఒక మాట రాశాడు, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యోవేలు ప్రవక్త దేవుని దినము గురించి రాశాడు, The Day of the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తులో అది నెరవేరింది. అపొస్తల కార్యములు 2వ అధ్యాయములో పెంతుకొస్తు దినము రోజున పేతురు గారు మాట్లాడుచు ఈ యోవేలు ప్రవచనమును ప్రస్తావించాడు. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఈ ప్రవచనము నెరవేరింది అని పేతురు గారు మనకు తెలియచేశాడు. దేవుని దినము, ద డే ఆఫ్ ద లార్డ్, అది చాలా తీవ్రమైంది, అది తీర్పు దినము, అది అంత్య దినాల్లో జరగబోయేది. యేసు ప్రభు కూడా దాని గురించి మనకు తెలియచేశాడు. మత్తయి సువార్త 24:29 ఒలీవల కొండ ప్రసంగంలో ఆయన ఏమని చెప్పాడంటే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మను, చంద్రుడు కాంతిని ఇయ్యాడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. శమల కాలములో చంద్రుడి పని అయిపోతుంది, అది ఇక కాంతిని ఇవ్వలేదు. అది ఎలా జరుగుతుందంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది, ప్రకటన గ్రంథం 6:12 మీరు చూడండి, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలివ్వలే నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. శమల కాలములో 7 ముద్రలు విప్పబడతాయి. 6వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగింది? చంద్రబింబమంతా రక్తవర్ణమైపోయింది. చంద్రయాన్ 1 అపోల్లో యాత్రలలో చంద్రుడిని సైంటిస్టులు స్టడీ చేశారు. వాళ్ళకి చాలా ఆసక్తికరమైన విషయాలు వారు గ్రహించారు. చంద్రుడి మీద నుండి రాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు స్టడీ చేశారు. నేను కూడా ఒక రాయిని ముట్టుకున్నాను. వాటిని స్టడీ చేసిన వారికి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసినవి. అవేంటంటే ఆ రాళ్ళు అగ్నిపర్వతాలు పేలటం వల్ల ఏర్పడ్డాయి. మనం పేదరాలు పెద్దమ్మ అట్లు వేస్తుందా అనుకునే వాళ్ళం. ఆ రూపాలు పెద్ద పెద్ద గోతులు. చంద్రయాన్ 1 పంపిన ఫోటోలు కొన్ని చంద్రుని మీద ఎర్రని లావాను చూపించాయి. ఆ విధంగా ప్రకటన గ్రంథములో చంద్రుడు రక్తవర్ణముగా మారటం అనేది ఆ చంద్రుడిలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు పేలటం వలన, లావా బయటకు రావటం వల్ల జరుగుతుంది
అని మనకు అర్థమవుతా ఉంది. ఆ సమయంలో భూమి మీద పెద్ద భూకంపం కలిగింది. చంద్రుని కక్షలో ఏ మార్పు వస్తే దాని పరిణామాలు భూమి మీద తీవ్రంగా ఉంటాయి. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు చెప్పాడు, మీకు సమయం చెప్పటానికి నేను మీ ముందు ఈ చంద్రుని పెట్టాను. ప్రకటన గ్రంథంలో ఆయన ఏమని చెబుతున్నాడంటే, చంద్రుణ్ణి నేను రక్తవర్ణముగా మార్చినప్పుడు మీ సమయం అయిపోయినట్లే, మీ మానవ జాతి చరిత్ర ముగిసినట్లు, రక్షణ కాలము ముగిసినట్లు, కృపాయుగము ముగిసినట్లు. ఆ తీర్పు దినం రాకముందే మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి మీ పాపములు ఒప్పుకొని రక్షణ పొందాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రేమైన యేసుక్రీస్తు ప్రభు, మరోసారి మీ ఘనమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. చంద్రుని గురించి ఈ రోజున కొన్ని విషయాలు చూడటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. చంద్రుడు రక్త వర్ణము లాంటి ఒక గోళముగా మారకముందే ఈ యొక్క కృపాయుగములోనే రక్షణ పొందిన వారు రక్షణ పొందటానికి మీ ఆత్మ ద్వారా వారితో మాట్లాడవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధముగా అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి సోదరులను మీరు దృష్టి ఉంచి వారిని మీరు స్వస్థపరిచి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రియమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం.